హై గైస్ వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ తంగల బై పిఏ రంజిత్ స్టారింగ్ బై విక్రమ్ పార్వతి మాలవిక ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ హిస్టారికల్ మూవీ ప్లాట్ విషయం కట్ చేసినట్లయితే ట్రైలర్ లో చూపించిన విధంగా బంగారం ఉంటది సో ఆ బంగారం కోసం బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళు వెతుకుతుంటా ఉంటారన్నమాట సో ఆ బంగారం అనేది దొరికిందా లేదా అనేది మీరు మూవీలో చూస్తారు ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే ఇట్స్ గుడ్ డీసెంట్ వర్త్ వాచబుల్ మూవీ మూవీ పాజిటివ్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి మన హీరో విక్రమ్ విక్రమ్ యాక్టింగ్ మాత్రం నిజంగా ఆ యాక్టింగ్కి అవార్డు ఇచ్చినా తప్పులేదు అంత డెడికేటెడ్గా అసలు ఎలా యాక్ట్ చేశాడో కానీ ఆ యాక్టింగ్ లెవెల్స్కి మాత్రం అతను ఆ వేషం ఏదైతే వేస్తాడో మనం ట్రైలర్లో చూస్తామో అసలు విక్రమ్ లాగా ఉండడు అసలు కంప్లీట్ డిఫరెంట్ అసలు ఆ మేకప్ అనేది మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అదే మేకప్ తోటి ఉండాలంటే ఎవరి వల్ల కాదు ఐ థింక్ ఈ సినిమాలో ఈ పర్టికులర్ హీరో క్యారెక్టర్ విక్రమ్ మాత్రమే సూటబుల్ నాకు అనిపిస్తుంది సో ఈ క్యారెక్టర్కి మాత్రం విక్రమ్ తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేదు డిఫరెంట్ అసలు ఆ హెయిర్ స్టైల్ కానీ ఇంత డెడికేటెడ్ హీరోని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఒక మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ డిఫరెంట్ ఉన్నది ఆ మేకప్ వేషం కానీ సెకండ్ పాజిటివ్ వచ్చేసి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అండ్ సినిమాటోగ్రఫీతో పాటు మనకి ఎన్నికలు వచ్చే ఆ బీజిఎం ఆర్ఆర్ కూడా అద్భుతంగా ఇచ్చారు అండ్ మోర్ ఓవర్ ఒక సాంగ్ ఉంటుంది తంగల్ అనే సాంగ్ ఆ సాంగ్ వెనకాల ఆ మ్యూజిక్ ఉంటుంది సీట్ ఇట్లా ఇలాగుతుంట ఉంటుంది మనకి వైబ్రేట్ అవుతుంటూ ఉంటుంది అంత గట్టిగా బీజిఎం అనేది నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అయింది మీ థర్డ్ పాస్ట్ వచ్చేసి మనకి మూవీలో ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టదు అంటే మనకి స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు మనం యుగానికి ఒకటి మూవీ చూసాం కదా చోళులు అనుకుంటా ఆ డిఫరెంట్ ఆ వైబ్ తీసుకొస్తుంది ఆ డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకుపోతుంది సేమ్ అట్లాగే ఇందులో కూడా మనకి అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ మన మూవీ వెళ్తూనే ఉంటుంది మధ్యలో మనకి అందులో ఎట్లయితే మనకి లెవెల్స్ ఉంటాయో సో ఒక ఒక లెవెల్ ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇంకో ఘట్టం ఇంకో స్టేజ్ దాటిన తర్వాత ఇంకో ప్రమాదం ఇంకో డేంజర్ సో ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద ఇందులో కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు మనం వెళ్తున్నా కొద్ది ఒక అడ్వెంచర్ మళ్ళా వెళ్తున్న కొద్దీ ఇంకో అడ్వెంచర్ అంటే లెవెల్ వైజ్ అడ్వెంచర్ లాగా క్రియేట్ చేసేసరికి మనకి ఫస్ట్ ఆఫ్ మొత్తం చాలా ఎంగేజ్ అవుతాం మూవీ ఫోర్త్ పాస్ట్ వచ్చేసి కరెక్ట్ గా కుదిరింది అండ్ విక్రమే కాకుండా కోయాక్టర్స్ ఎవరైతే ఉంటారో విక్రమ్ తో పాటు నటించిన తదితరులు సో వాళ్ళ అంటే లిప్ సింక్ కానీ ఏదో ఆర్టిఫిషియల్ గా కాకుండా నేచురల్ గానే వాళ్ళు మాట్లాడుతుంటా ఉంటే వాళ్ళ భాషని మనం రిసీవ్ చేసుకోగలుగుతాం రిలవెంట్గానే గానే అనిపించింది నాకైతే అండ్ మోర్ ఓవర్ క్లైమాక్స్ మెయిన్ పాజిటివ్ వచ్చేసి క్లైమాక్స్ ఆ ట్విస్ట్ ఒకటి ఉంటుంది ట్విస్ట్ మాత్రం నాకు ఎక్సలెంట్ అనిపించింది నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మూవీ మెయిన్ నెగిటివ్ వచ్చేసి సెకండ్ హాఫ్ మూవీలో ఈ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి క్లైమాక్స్ వరకు మధ్యలో చాలా లాగ్ సీన్స్ ఉంటాయి అంటే ల్యాగ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంటా ఉంటుంది మనకి మూవీ ఎక్కడో డల్ అవుతుంది అనే మనకి సెన్స్ అవుతాము అండ్ మోర్ ఓవర్ మూవీలో క్లైమాక్స్ పార్ట్ ఒక ట్విస్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్ అనేది అది పేలకుంటే మూవీ ఇంకా నార్మల్ అయిపోతుండే ఆ ట్విస్ట్ వల్లనే సెకండ్ హాఫ్ అనేది అంతో కొంత నచ్చింది నాకు సో మెయిన్ నెగిటివ్ వచ్చేసి మనకి సెకండ్ హాఫ్ అనిపిస్తుంది నాకైతే సెకండ్ హాఫ్ అనిపించింది మరి మూవీ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇవ్వండి మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మరి మూవీ చూడొచ్చా చూడరాదా అని నన్ను అడిగితే ఎస్ మూవీ అయితే నాకు నచ్చింది వర్త్ వాచబుల్ మూవీ అయితే చెప్తాను అంటే మన ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసి ఎంజాయ్ చేసే మూవీ ఇదండి ఈ రోజు మూవీ రివ్యూ మళ్ళీ కొత్త మూవీ రివ్యూ తోటి మేము ముంగట్కొస్తాను నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో మన ఛానల్లో వచ్చే కంటెంట్ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్కమింగ్ అప్డేట్స్ తోటి మీ ముంగట్టికి వస్తాను అంటెల్ సైనింగ్ ఆఫ్ మీ సుజన్ ఇన్ Bye-bye.